అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి సోప్తో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈరోజు సోప్ ఏంటి అనుకుంటాను కదా స్కిన్ వైట్నెస్ సోప్ అండి ఈ స్కిన్ వైట్నెస్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చుననేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాం తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉండే వచ్చులతోనే మనం ఈ సోప్ అనేది తయారు చేసుకోవచ్చు అండి ఇంకా లేట్ చేయకండి ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఇంక ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్దాము ఇక్కడైతే కన్నా ఫస్ట్ వచ్చేసి నేను పాల పొడి తీసుకున్నానండి ఒక్కరు రెండు స్పూన్లు తీసుకున్నాను పాల పొడి అయితే కన్నా మీరు మామూలుగా పాల పొడి లేదంటే కన్నా మామూలుగా పాలు అయిన తీసుకోవచ్చు బియ్యపిండి రెండు స్పూన్లు తీసుకున్నాను సోప్ బేస్ తీసుకున్నాను నూరు గ్రాము విటమిన్ ఈ క్యాప్సిల్ తీసుకున్నాను మనం ఇప్పుడైతే కన్నా మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వచ్చేసి మిల్క్ పౌడర్ వేసేసుకోవాలా అంటే పాల పొడి వేసేసుకొని బియ్య పిండి కూడా వేసేసుకొని ఇటమిన్ ఈ క్యాప్సిల్ కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలా నేనైతే ఒక్కటే తీసుకున్నానండి నేను రెండు సోప్స్ క్వాంటిటీకి అయితే కినా ఒక్కటే తీసుకున్నాను ఇటమిన్ ఈ క్యాప్సిల్ అయితే కన్నా మీరు మామూలు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలనుకుంటే కన్నా రెండు వేసుకోవచ్చు సో అది కూడా ఈ మాదిరి కట్ వేసుకొని ఒక కాలు కప్పు అంతా నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఈ సోప్కి అయితే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చునండి అంటే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అని ఎక్కువ యాడ్ చేసుకోకూడదు చిన్న కప్పుతో కాలు కప్పు అనేది వేసుకోవాలా లేదంటే రోజు వాటర్ కూడా వేసుకోండి కాలు కప్పు అనేది అంతా కూడా వేసేసుకొని బాగా ఈ మాదిరిగా ఉంటుంది లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఎక్కువ నీళ్ళు మాత్రం వేయకూడదండి మరీ ఎక్కువ నీళ్ళు వేసినామంటే మనకు సోప్ అనేది గట్టిగా రాదు సో మీరు ఎప్పుడైనా క్వాంటిటీ పెట్టుకోండి నీళ్ళు యాడ్ చేయాలనుకుంటే కన్నా చిన్న కప్పుతో ఒక కాలు కప్పు వేసుకుంటే సరిపోతుంది అది మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ మాదిరికి సోప్ బేస్ తీసుకొని కట్ చేసుకోవాలా నేనైతే కన్నా సోప్ బేస్ తీసుకున్నానండి మీ దగ్గర సోప్ బేస్ లేదంటే కన్నా పేర్ సోప్ అయినా తీసుకోవచ్చు లేదంటే చంద్రికా గ్లిజరింగ్ సోప్ అయినా తీసుకోవచ్చు ఈ మాదిరి చిన్న చిన్న పీసులు కట్ చేసేసుకొని స్టీల్ గిన్నె తీసుకొని ఆ గిన్నె అంతా కూడా వేసేసుకోవాలి ఈ మాదిరిగా ఇంక ఇప్పుడు కన్నా స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు వేడి చేసుకోవాలండి డేక్సెల్ అయితే కన్నా ఆ నీళ్ళు వేడైనాక సోప్ గిన్నె అనేది ఈ మాదిరి పెట్టేసుకొని మనం డబుల్ బాయిలింగ్ అనేది చేసుకోవాలండి సోప్ అయితే కన్నా సో మధ్య మధ్యలో మా ఈ మాదిరిగా మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే మనకు తొందరగానే మెల్ట్ అయిపోతుంది సోప్ అయితే కన్నా చూడండి ఎంత ఫాస్ట్గా మెల్ట్ అయిపోయిందో ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకున్నాక మనం పేస్ట్ అనేది మనం ఆ పేస్ట్ ఇందులో వేసేసుకొని బాగా ఉంటుంది లేకుండా మిక్సింగ్ అనేది చేసుకోవాలా చూడండి పేస్ట్ అంతా కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలా మొత్తం ఇలాగ వేసేసుకోవాలండి స్పూన్తో అంతా వేసేసుకునే నీట్గా వచ్చేస్తుంది ఈ మాదిరిగా వేసేసినాక బాగా మిక్స్ చేసుకోవాలా వంటలు కట్టకుండా వంటలు ఏమన్నా ఉన్నా కూడా మనం బాగా మిక్సింగ్ అనేది చేసుకునే ఉంటే వంటలు కూడా ఉండదు సో ఈ మాదిరిగా అంతా కూడా మిక్స్ అనేది చేసుకోవాలా మనం స్టవ్ మాత్రం హైలో పెట్టకూడదండి మనము మీడియంలోనే పెట్టుకొని స్టవ్ అనేది సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలా హైలో మాత్రం పెట్టకూడదు సో మీరు సిమ్లో కూడా పెట్టకూడదు మీడియంలో అనేది స్టవ్ అనేది ఆన్లో ఉండేది అంటే మనకు సోప్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది సోప్ అనేది తొందరగా ఈజీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు అంతా మిక్స్ చేసేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మనం ఇక్కడ సోప్ మోల్డ్ తీసుకున్నానండి నేనైతే కన్నా మీ దగ్గర సోప్ మోల్డ్ లేదంటే కన్నా ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చునండి సోప్ మోల్డే ఉండాలని ఏం లేదు మనం సోప్ అనేది తయారు చేసుకోవాలంటే కన్నా మన ఇంట్లో డబ్బాలు ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలలో వాటిల్లో కూడా చేసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్లు అనేవి చేసుకోవచ్చునండి ఏమంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ వ్యాసిలిన్ కానీ అప్లై చేసుకొని అప్పుడు మనము సోప్ బేస్ అనేది అందులో వేసుకుని సోప్ అనేది తయారు చేసుకోవచ్చు ఈజీగా రెడీ అయిపోతుంది సో డబ్బాలలో కూడా సేమ్ ప్రాసెస్ ఏనండి లేదంటే సోప్లున్నాయి కూడా సేమ్ ఇదే మాదిరి చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకున్నాక ఈ మాదిరికి సోబేస్ అంతా కూడా వేసేసుకోవాలా నేనైతే కన్నా రెండు సోప్స్ క్వాంటిటీ అనేది తీసుకున్నాను కదా రెండు సోప్స్ అయితే కరెక్ట్గా వచ్చినాయి చూడండి మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే ఆ సైజులో ఉంటాయో సేమ్ అదే సైజులో రెండు సోప్స్ అయితే చేసినాను నేనైతే కదా చూడండి ఎంత బాగా వచ్చినాయో మనం కొంచెం పెద్ద సైజ్ చేసుకునేమంటే మనకు చాలా రోజులు వచ్చిందండి మనం కొంచెం చిన్న సైజు అనేది చేసుకునేమంటే ఒక వారం కూడా రాదు సోప్ అయితే కదా కొంచెం పెద్ద సైజు అనేది చేసుకుంటే మనకు సోప్ అనేది ఒక వారం కానీ లేదంటే పది రోజులు కానీ వచ్చింది ఇప్పుడు ఈ సోప్ మనం బయటని ఆరబెట్టుకొని గట్టిపరుచుకోవాలా నేనైతే బయటని ఒక రోజు అంతా కూడా అలాగే వదిలేసినానండి సోప్ అయితే చూడండి గట్టిగా అయిపోయింది సో మీరు ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టద్దు బయటనే పెట్టుకొని సోప్ అనేది గట్టి చేసుకోండి అప్పుడు సోప్ అనేది ఎక్కువ రోజులు వచ్చింది అస్సలు మెల్ట్ కాదు ఎక్కువ మనకు సాఫ్ట్గా ఉండదు గట్టిగా అవుతుంది సో ఆ మాదిరిగా అయితే ట్రై చేయండి ఒక రోజు అంతా అలాగే వదిలేసినారంటే ఒక రోజు కాకపోయినా ఇంకా రెండు రోజులైనా మీరు అలాగే ఆరబెట్టినారంటే సోప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కడ మిస్టేక్ కాకుండా చూడండి సోప్ అయితే కానీ ఈజీగా రిమ్ అయిపోతుంది ఈజీగా మనం సోప్స్ అనేది ఇంట్లో తయారు చేసుకోవచ్చునండి ఎక్కువగా టైం లేకుండా తక్కువ టైంలోనే మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కాదండి తక్కువ డబ్బులతోనే మనం సోప్లనేవి తయారు చేసుకోవచ్చు ఫస్ట్ మీరు చేసే వాళ్ళైతే కానీ నీళ్ళు అనేది ఎక్కువ యాడ్ చేయకుండా సోప్ అనేది తయారు చేయండి ఈజీగా వచ్చింది ఎప్పుడైనా కానీ మీరు నీళ్ళు అనేది ఎక్కువ యాడ్ చేసినారంటే సోప్ అనేది అస్సలు రాదు మీరు క్వాంటిటీ ఎప్పటికైనా కాలు కప్పు అనేది పేస్ట్ తీసుకొని నూరు గ్రామ్ అనేది సోప్ తీసుకోండి సోప్ బేస్ కానీ పేరు సోప్ కానీ ఏదైనా కానీ నూరు గ్రామ్ తీసుకోండి నీళ్ళు ఎక్కువ యాడ్ చేయకుండా అప్పుడు సోప్ అనేది తయారు చేయండి బాగా వచ్చేది ఇప్పుడు అయితే పేస్ట్ కూడా అప్లై చేసుకుంటే ఎలా వచ్చేది కూడా చూడండి మీరైతే కానీ ఎంత బాగొచ్చుందో మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అలాగే మన స్కిన్ పై ఉండే పింపుల్స్ కానీ లేదంటే ర్యాసెస్ కానీ గుళ్ళలు కానీ బ్లాకెట్స్ కానీ లేదంటే మనకు ఒక్కొక్కసారి నిద్ర తక్కువైనా మనకు కంటికింద అనేది బ్లాక్ కలర్లో అయిపోతూ ఉంటుంది అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుందండి ఈ సోప్ అయితే కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటాము కాబట్టి ఇందులో ఏ కెమికల్ అనేది యాడ్ చేయకుండా మనం సోప్ అనేది తయారు చేసుకుంటాము ఎవరైనా యూజ్ చేసుకోవచ్చునండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈ మాదిరిగా సోప్ అంతా కూడా అప్లై చేసుకున్నాక బాగా మసాజ్ చేసుకున్నట్టు రుద్దుకోవాలి మన పేస్కి అంతా కూడా ఇప్పుడైతే కానీ కడిగేసాను చూడండి ఎలా వచ్చేది కూడా సూపర్గా వచ్చింది చూడండి కడిగేసిన ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదే మాదిరిగా చాలా బాగొచ్చిందండి మనం సోప్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేసి ఈ మాదిరిగా ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఇంకొకరు అయితే మన సబ్స్క్రైబర్ అయితే అడుగుతూ ఉండారు అక్క డవ్ సోప్ యూజ్ చేయచ్చున అని డవ్ సోప్ యూజ్ చేయొచ్చు కానీ కొంచెం అది కరగలంటే కన్నా మనకు టైం పడుతుంది సిస్టర్ మీరు తురుముకోండి లేదంటే గ్రేట్ చేసుకున్నారంటే కొంచెం ఫాస్ట్గా అనేది మెల్ట్ అవుతుంది డవ్ సోప్ అయితే కన్నా సో ఆ మాదిరిగా అయితే ట్రై చేయండి ఈ వీడియో కన్నా మీకు అందరికీ నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా అలాగే మీరు లైక్ చేయటా ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన అంతవరకు చాలా బాయ్